మెందరికి దేవుని నామమున బాగునరా. ఈ రోజు దీనికి వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కీర్తన గ్రంథం 46:1 ప్రిమిడిన బిడ్డలారా, దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్న మాట. ఈరోజు ఒకవేళ భూమి మీద నిన్ను ఆదుకునే వాళ్ళు, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరేమో, ఎంతమందిని నమ్మినా అంతమంది నిన్ను మోసం చేసి ఉండొచ్చేమో, కానీ దేవునికి వాక్యం తెలియచేస్తా ఉంది, నీకు నిజమైన సహాయం చేసేవాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆపత్కాల సమయాల్లో ఆదుకునేది దేవుడు మాత్రమే. ఈరోజు నువ్వు మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నావేమో, మనుషులను నమ్ముతూ మోసపోతూ వస్తూ ఉన్నావేమో, ఈ లోకంలో నాకు ఎవరు లేరని దిగులు పడుతూ బాధపడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నావేమో, నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను నీకు నమ్మదగిన సహాయకుడిని, నేను ఆపత్కాలంలో ఆదుకోగలిగిన సహాయకుడిని, నేను నిజమైన సహాయకుడిని అని దేవుడు పిలవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎంతోమంది దేవుని యందు భయం భక్తి కలిగిన వారి పట్ల ఆపత్కాల సమయంలో దేవుడు ఆదుకున్నాడు. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు దేవుడు ఆదుకున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్గోలు అగ్నిగుణంలో ఉన్నప్పుడు దేవుడు ఆదుకున్నాడు. యోనా సముద్రంలో మునిగిపోయినప్పుడు అక్కడ దేవుడు ఆదుకున్నాడు. అదే రీతిగా ఎంతోమంది ఆపత్కాల సమయాల్లో దేవుడు ఆదుకున్నాడు. దేవుడు దావీదును ఆదుకున్నాడు. అనేక మంది భక్తి పరులను ఆదుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీ సమస్యలు నీ కష్టాల్లో దేవుడు ఆదుకోడా? ఆయన తప్పక ఆదుకుంటాడు. యేసు ప్రభు వారికి నువ్వు ప్రార్థన చేయి. నమ్మకంగా ఆయనకు నీవు స్తుతించగలిగితే తప్పక నీకు మేలు చేస్తాడు. ఇదే మంచి సమయం. ఆపత్కాల సమయంలో ఆదుకునే దేవునికి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయి. నీ శ్రమ గురించి చెప్పు, నీ కష్టం గురించి చెప్పు, నీ ఇబ్బంది గురించి చెప్పు. ప్రభుతో మాట్లాడటం ప్రారంభించు. దేవునికి వాక్యం తెలియచేస్తా ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభుత్వం బిడ్డారా, ఇదే మంచి సమయం, అడగండి. యాకోబు రాసిన పత్రికలో కూడా దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అడగకపోవటం వల్ల మీరు పొందుకోలేకపోతున్నారని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయననికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు అడగడం ప్రారంభిస్తే తప్పక ఆయనకి సహాయం చేస్తాడు. ఇదే మంచి సమయం. ఇప్పుడు నీకోసం ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా దేవుణ్ణి అడగండి, స్తుతిస్తూ దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు సహాయం దయచేయమని. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లక్రీని స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా మీరు నాతో మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనం అయ్యా. ఈ లోకంలో మేము ఎంతమంది నమ్మిన వారు, మమ్మల్ని అందరినీ మోసం చేసేవాళ్ళే, కానీ మీరు మాత్రం నిజమైన సహాయం చేసే దేవుడు ప్రభువా. అందుకే ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడి నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. మా ఆపత్కాల సమయాల్లో మీరు మాకు సహాయకుడు నీవే అయ్యా. మాకు సహాయం మీరు దయచేయమని ప్రభువా. బ్రతిమిలాడుతూ ఉన్నాం ప్రభువా, నీ సహాయం మాకు అవసరం. ఏవిడైతేనైనా విశ్వాసంతో నమ్మకంతో ఈ వాక్యం విని ప్రభువా అయ్యా వారు ప్రార్థన చేస్తున్నారో, వారికి తప్పక మీరు సహాయం దయచేయమని, కృప చూపించమని, బలపరచమని, ఆదుకోమని ప్రభువా మేము బ్రతిమిలాడుతూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతిబిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని యేసయ్య నామంలో అడిగిపెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిమిడి దినబిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే వీడియోని తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం ద్వారా అనేక మందికి మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మీరు పరిచయాన్ని ప్రోత్సహించాలని ఆశ మీకుండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభువు మీకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.